యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి నక్కల కాలువ మరొక బుడమేరు కాలువ తల్పిస్తుందా బుడమేరు కాలువ విజయవాడలో చేసిన ప్రళయం అంతా ఇంత కదా అదే రీతిలో రానున్న రోజుల్లో నక్కల కాలువ కూడా ప్రళయం సృష్టించనుందా అంటే అవుననే చెప్పాలి జిల్లాలో ప్రవహిస్తున్న నక్కల కాలువ దాదాపుగా చాలా చోట్ల ఈ విధంగా మరమ్మతులు చేయకుండానే ఉంది రైతులు ఎప్పటి నుంచో తమ డిమాండ్ ఒకటే నక్కల కాలువకు కనీసం మరమ్మతులు చేయకపోవడం ఇటు విజయేశ్వరంతో పాటు ధవలేశ్వరం వద్ద కూడా లోకలు కనీసం మరమ్మతులు చేయకపోవడంతో ప్రతి ఏటా వస్తున్న భారీ వర్షాలకు నక్కల కాలువ అనేది పొంగి పొరలి తమ పంట పొలాలపై పడిపోతుందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనం గత నెల క్రితమే చూసుకోవచ్చు పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదురు కాలువతో పాటు ఎర్ర కాలువ నక్కల కాలువ కొద్దిపాటి వర్షానికే భారీ ప్రళయాన్ని అయితే సృష్టించింది దీంతో రైతులు తమ ఇబ్బందులన్ని కావు నారుమళ్ళు వేసుకున్న పంట పొలాలు కూడా మునిగిపోయాయి నక్కల కాలువలో గత ప్రభుత్వంలో నక్కల కాలువతో పాటు యనమదుర్రు కాలువ మరియు ఎర్ర కాలువకు కనీసం మరమ్మతులు చేయలేదు నక్కల కాలువలోని ఈ మూడు కాలువల్లో కనీసం ఎక్కడ కూడా తూడు కూడా తొలగించిన పరిస్థితి ఏర్పడడంతో పూర్తి స్థాయిలో కొద్దిపాటి వర్షానికే దాదాపు ఈ కాలువల్లో ప్రవహిస్తున్న నీరంతా కూడా పంట పొలాలపైకి వెళ్ళిపోయింది దీంతో రైతులతో పాటు అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సార్ నమస్తే మాది ఆచంట వ్యామవరం గ్రామం ఇది ఆచంట మండలం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే నక్కల డ్రైన్ ఉంది ఇదంతా మనం చూస్తున్నాం కదా ప్రస్తుతం ఈ డ్రైన్కి సంబంధించి పాతకాలం ఏదైతే బ్రిటిష్ వాళ్ళు వేసిన ఈ లష్కర్ ఏదైతే ఈ ఈ డాముకు సంబంధించి ఉండేది ఆటోమేటిక్ లాక్ ఈ పొలా పొలాలన్నీ కూడా మునగడం ఆగేది కానీ ఏదైతే మళ్ళీ కొత్తగా ఈ ఆటోమేటిక్ సిస్టమ్ కాకుండా ఇదేదో లా ఈ లాక్లు తీసుకొచ్చిన తర్వాతే దీన్ని మూసి లోపలే ఈ వాటర్ అంతా కూడా మా పొలాలన్నీ ఎక్కేసి మొత్తం ఈ చుట్టుపక్కలన్నీ ముగే ఎక్కువగా కారణం అంటే పాత ఏదైతే బ్రిటిష్ కాలంలో ఉన్న లాకులకే ఎక్కువగా ఈ ఇదిగా ఉండి మా పొలాలన్నీ కూడా కాపాడే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇదేదో కొత్తగా పెట్టి నిర్మించారు కానీ ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఈ కాలువలకు సంబంధించి ఈ లష్కర్లు కానీ ఎవరు కూడా సరిగా ఇవన్నీ కూడా ముయ్యకపోవడంతో మా రైతాంగం అంతా కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికే అప్పుడే రెండోసారి వరద వచ్చి రెండుసార్లు ఊడ్చి కూడా ఎక్కువగా కూడా నష్టపోయిన పరిస్థితి అయితే మాకు ఇక్కడ ఆచరణ వ్యవహారం కలుగుతుంది కానీ దీనికి ఏదైనా శ్వాసత పరిష్కారంగా ఎప్పుడూ కూడా ఈ నక్కల కాలం ఉండే పొలాలన్నీ రైతులందరూ కూడా నష్టపోయి భారీగా నష్టపోతున్నారు కానీ ఇప్పటివరకు కూడా ఎన్ని గత నాకు తెలిసి అంటే నేను పుట్టినప్పటి నుంచి కూడా ఇంతవరకు ఎటువంటి శ్వాసత పరిష్కారం కూడా చూపకుండా చాలా ఇది చేస్తున్నారు అంటే ప్రభుత్వం ఏదో ఒకటి సొరవు తీసుకుని ఎప్పుడైనా సరే వచ్చే ప్రభుత్వాలని ఏదో కలెక్ట్ చేసుకుని రైతాంగం ఆదుకుని ఎప్పుడు కూడా పంటకు మునకుండా కూడా ఉండే విధంగా కూడా కాపాడాలని మా రైతాంగం తరఫున కూడా అందరికీ వినవించుకుంటున్నాం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరం గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో ప్రవహిస్తున్న నక్కల కాలువకు సంబంధించి గత నెల క్రితమే ఈ మనం చూస్తున్న ఇదే కాలువ పంట పొలాల పైకి వెళ్ళి మరీ దాదాపు ఆ వాటర్ అంతా కూడా మనం చూస్తున్న రహదారిపైన ప్రవహించిన పరిస్థితి రహదారిలో మోకాళ్ళ లోతు నీటిలో కూడా ఈ వాహనాలు అనేవి ప్రయాణించాయి దీనికి కారణం కేవలం నక్కల కాలువతో పాటు ప్రధాన కాలువలు ఏవైతే ఉన్నాయో వాటిని గాలికొదిలేయడమే అని చెప్పొచ్చు కనీసం గత ప్రభుత్వం గత ప్రభుత్వం వైసీపీ పాలనలో కనీసం కాలువలను పట్టించుకోలేదని ఆరోపిస్తున్న అప్పటి ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడైనా రైతుల బాధలను తెలుసుకోవాల్సిందిగా రైతులు కోరుతున్నారు ప్రస్తుతానికైతే వర్షాలైతే ప్రజెంట్ అయితే లేవు కానీ రానున్న రోజుల్లో మరొక తుఫాన్ ప్రభావం కూడా రాష్ట్రానికి ఉంది కాబట్టి ఉమ్మడి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దీంతో ఈ కాలువల్లో నీరు అనేది సక్రమంగా ప్రవహించకుండా ఈ కాలువల్లో ఉన్న వాటర్ అంతా కూడా పంట పొలాలకు చేరుతుంది మనం చూసుకోవచ్చు ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఇది పాలకొల్లు నుంచి ఆచంట వెళ్ళే ప్రధానమైన మార్గం నిత్యం కూడా వేలాది వాహనాలు ఇటువైపు వెళ్తుంటాయి ఈ బ్రిడ్జ్ కూడా దాదాపు మరమ్మత్తులకు గురైపోయింది అంతేకాకుండా బ్రిడ్జ్ కింద ఏదైతే ఉందో ఆ క్రింద ఈ వాటర్ ప్రవాహం వెళ్ళే సమీపంలో కింద భారీగా గుర్రపు డెక్క తూడు పెరిగిపోయింది కనీసం ఆ తూడు కూడా తొలగించలేని పరిస్థితి అయితే మనం క్లారిటీగా చూడవచ్చు అంతేకాకుండా మనం ప్రస్తుతం అయితే లాకులు చూద్దాం ఈ లాకుల వద్ద కూడా చాలా వరకు మర మరమ్మతులకు గురయ్యాయి ఈ లాకులు కూడా ఎప్పుడో నిర్మించిన లాకులు దాదాపు తుప్పు పట్టిన పరిస్థితి కూడా ఏర్పడిపోయింది అంటే చూసుకోవచ్చు మనం కనీసం పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా పరిస్థితి అనేది గాలి వదిలేదు అంటే లాకుల్ని బాగు చేయడం కానీ ప్రధాన పంట మురికి మురికాలవలు ఏదైతే ముంపుకు గురి కావకుండా చూసే బాధ్యత అంతా కూడా అధికారులతో పాటు ప్రభుత్వం కూడా విస్మరిస్తుంది దీంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు మనం చూసుకోవచ్చు ఏదైతే ఈ లాక్ ఉందో ఇలాంటి లాకులు అన్నీ కూడా దాదాపు తొంభై శాతం జిల్లాలో మరమ్మతులకి గురైపోయి ఉన్నాయి అంటే మనం విజయవాడలో చూసుకోవచ్చు వర్షానికి బుడమేరు కాలువ పొంగి పొరలి దాదాపు గండ్లు పడిన పరిస్థితి దీనికి సంబంధించి బుడమేరు కాలువ పోయిన అక్రమ కట్టడాల పక్కనే ఉన్న అక్రమ కట్టడాలతో పాటు కాలువను కనీసం ప్రక్షాళన చేయకపోవడంతో ప్రధాన ప్రధానంగా ఈ బుడమేరు అనేది పొంగి విజయవాడ పడింది అదే రీతిలో రానున్న రోజుల్లో ఈ నక్కలవ కాలువ కూడా ప్రళయం సృష్టించనుందా అంటే తప్పకుండా సృష్టిస్తుందనే చెప్పాలి ఎందుకంటే ఒక నెల క్రితమే ఈ నక్కల కాలకు సంబంధించి పొంగి పొరలి పంటకాలను నాశనం చేసింది చూసుకోవచ్చు మనం చూస్తున్న దాంతో కూడా ఇవన్నీ పంట పొలాలు రైతులకు సంబంధించినవి ప్రతి ఏటా వస్తున్న వరదలకు సంబంధించి నీరాంతా కూడా పొంగి పొరలి ఈ విధంగా వెళ్ళిపోవడంతో నారుమల్లు వేసుకున్న రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దీంతో ఈ కాలువలో ఉన్న వాటర్ కూడా పంట పొలాలకు వెళ్ళిపోతుంది విజువల్స్ చూడచ్చు కొంతమంది మత్స్యకారులు కూడా పంట పొలాల్లో చేపలు పడుతున్న పరిస్థితి దీంతో మనం పూర్తిగా చూడవచ్చు ఇప్పటికైనా అధికారులు స్పందించాలి ఎందుకంటే దాదాపు ఈ విపత్తు అనేది చాలా ఘోరమైనది ఎందుకంటే మనం విజయవాడలో ప్రస్తుతం అయితే చూస్తూ ఉన్నాం కూడా ఇలాంటి పరిస్థితి మనకు కూడా రాకుండా ఉండాలంటే పూర్తి స్థాయిలో ముందుగానే అధికారులు ప్రభుత్వం స్పందించాలి ఇటువంటి ప్రధానమైన పంట కాలువలతో పాటు మురికి కాలువలు కూడా అధికారులు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా ఇటువంటి కాలువలను ఇప్పటి నుంచే మరమ్మతులు చేసి రానున్న రోజుల్లో వరదలు వర్షాలు భారీ ఎత్తున వచ్చినప్పటికీ కూడా ఆ వాటర్ అంతా సక్రమంగా ప్రవహించాలంటే అటువంటి తూడంతా కూడా తీయాల్సిన పరిస్థితి అధికారులపై అంతా ఉంది శేఖర్ శేఖర్తో మనోజ్ ఆర్టీవ్ పశ్చిమ గోదావరి నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది